పెళ్ళైనప్పటి నుండి తనను అత్తింటి వారు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఓ మహిళ భర్త ఇంటి ముందు బయటాయించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన సైదాని అనే మహిళ ఇందుకూరుపేట గ్రామానికి చెందిన హనీఫ్ అనే వ్యక్తికి గత 5 సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహం చేసుకున్న 3 నెలల హనీఫ్ సైదానితో కాపురం చేశాడు. 3 నెలల తర్వాత హనీఫ్ పని నిమిత్తం కువైట్ కి వెళ్లిపోయాడు. అయితే అత్తింటి వారు ఆడపడుచులు తన భర్త కువైట్ కు వెళ్లిన తర్వాత నుండి 2 సంవత్సరాలు తనను మానసికంగా శారీరకంగా హింసించారని ఎస్కే సైదాని మీడియా ముందు వాపోయింది. తన భర్తని పిలిపించండి అని అత్తింటి వారికి విన్నవించుకుంటే మరో 5 లక్షల రూపాయలు వరకట్నం తీసుకురామని తనను వేధించారని తెలిపింది. 5 లక్షల రూపాయలు తీసుకువస్తే ఒక వ్యాపారం పెట్టి తన కొడుకుని పిలిపిస్తామని అత్తింటి వారు తనను బ్లాక్ మెయిల్ చేశారని తెలిపింది. అయితే తన భర్తకు రమ్మని ఫోన్ చేస్తే నేను కువైట్ లో పెళ్లి చేసుకున్నాను, నాకు పిల్లలు కూడా ఉన్నారని తన భర్త సమాధానం ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ లో తన భర్త హనీఫ్ పై పోలీస్ కంప్లైంట్ చేశామన్నారు. తనకు పోలీసులు తప్పనిసరిగా న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరేష్ తెలిపారు. 3 నెలలు ఉన్నారు మా ఆయన, కోయట్కి వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ 2 సంవత్సరాలు ఉన్నాను మా అత్త మామ దగ్గర. ఉంటే వీళ్ళు మా ఆయన్ని పిలిపించండి అంటే 5 లక్షలు ఇస్తే ఏదో ఒకటి వ్యాపారం చెప్పించుకొని ఇక్కడే ఉంటారని ఆయన చెప్పారు. ఇవ్వలేదని ఆడబిడ్డలు అత్త మామ పట్టుకొని కొట్టేశారు. అక్కడికి ఊరికి వెళ్ళిపోయాను సార్. ఆయన ఫోన్ చేసి నాకు పెళ్ళైపోయింది, ఇక్కడ పిల్లకాయలు ఉన్నారు, నా భార్య ఉంది, మా అమ్మ కోసం చేసుకున్నాను పెళ్ళి అని ఆయన చెప్పారు. సార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ కాడ కేసు పెడితే న్యాయం ఎక్కడ జరగలేదు సార్. మా ఆయన్ని పిలిపించేసి కాపురం చేసుకున్నాం. అక్కడ మళ్ళీ కేసు మళ్ళీ మా మామయ్య గవర్నమెంట్ ఉద్యోగం సార్, ఆయనకి లైన్ మేను అక్కడికి వెళ్ళి అడిగాను ఏమైంది మావయ్య అంటే అక్కడ పోయి ఏమో నాకు తెలీదు అని కసిరేసి పట్టుకొని జుట్టు పట్టుకుని కొట్టేశారు. ఈరోజు ఇందుకూరుపేట మండలం కొట్టూరు గ్రామానికి చెందిన షేక్ సైదాని అనే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఈమె గతంలో ఆల్రెడీ తేదీ 11/9/2020 దిశా పోలీస్ స్టేషన్లో 498 కేసు కింద భర్త, అత్తమామలు మరియు ఆడబిడ్డలు ఆమెని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారనే ఉద్దేశంతో కేసు పెట్టడం జరిగింది. అక్కడ కేసు కూడా రిజిస్టర్ చేశారు. తర్వాత తిరిగి మళ్ళీ ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 60/2021 కేసు వాళ్ళ మామ మీద పెట్టడం జరిగింది. దాన్ని కూడా రిజిస్టర్ చేశాము. ఈ 2 కేసులు కూడా దర్యాప్తులో ఉన్నాయి. ఈమె మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు భర్త పెళ్లి చేసుకుని 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కువైట్ నుంచి రాకుండా ఉండటం, పెళ్ళై 3 నెలలు మాత్రం కాపురం చేసి 5 సంవత్సరాల నుంచి అతను కువైట్లో ఉంటూ రాకుండా ఇబ్బంది పెడతాను ఉద్దేశంతో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది మా పై అధికారుల దృష్టికి తీసుకొని పోయి అతన్ని లుకౌట్ సర్క్యులర్ నోటీసు జారీ చేసి అతన్ని ఇండియాకి వచ్చేటట్లు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం.